రైత సోదరులకు స్వాగతం. నేను మీ భాస్కర్ రావు. గ్రీన్ ఫీల్డ్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు మన వీడియోలో MTU 1262 అనే వరుగంగడం గురించి తెలుసుకుందాం. ఇది పశ్చిమ గోదావరి జిల్లా మారుటేరు వరి పరిశోధన స్థానం నుండి విడుదలైన అధిక దిగుబడినిచ్చే వరి వంగడం అండి. ఇది ఎకరానికి 45 నుంచి 60 బస్తాల వరకు దిగుబడినిస్తుంది. పైరు మధ్యస్థంగా పెరుగుతుంది. కంకి ముద్ద కంకి అండి. కంకి కూడా పొడవుగా ఉంటుంది. మసూరి అంటే బీపీటీ 5204కి ప్రత్యామ్నాయంగా తయారు చేసిన వరి వంగడం అండి. ఇది కొంతవరకు అగ్గి తెగుల్ని, మెడవిరుపు తెగుల్ని తట్టుకుంటుంది. గతంలో విడుదలైనప్పుడు కొంచెం పొట్ట తెలుపు ఉండటం వల్ల ఇది కొంచెం ఇబ్బంది పెట్టిందండి. కానీ మారుటేరు వరి పరిశోధన కేంద్రం వారు దీన్ని డెవలప్ చేసి విడుదల చేశారండి. ఇప్పుడు ఉభయ గోదావరి జిల్లాలు మరియు కృష్ణా, గుంటూరు, తెలంగాణ రాష్ట్రంలో కూడా అధిక విస్తీర్ణంలో పండిస్తున్న వరి రకం అండి ఇది. ఈ 1262 యొక్క పంట కాలం వచ్చేసి 145 రోజుల నుంచి 150 రోజుల వరకు ఉంటుంది. ఈ రకం వరి వంగడం ఎత్తు పెరగదు కనుక ప్రకృతి వైపరీత్యాలకి, అధిక వర్షాలకి పడిపోదు. ఈ వరి వంగడంలో మరో ప్రత్యేకత ఏమిటంటే పోటాకు పొడవుగా వచ్చి కంకి కనపడదండి. కంకి మధ్యలో ఉంటుంది. అందువల్ల కంకి కంకికి రాసుకొని ఏదైనా గాలులు వర్షాలు వచ్చినప్పుడు పడిపోకుండా ఒకదానికొకటి పట్టుకొని ఉంటాయండి. పోటాకు వెడల్పుగా పొడవుగా ఉంటుంది. పోటాకు పైకి కనిపించే వరి వంగడాలు ఏవైనా సరే అధిక దిగుబడినిస్తాయని పెద్దలు అనుకుంటూ ఉంటారు. అది నిజమండి. ఇందులో పోటాకు పొడవుగా ఎడల్పుగా పైకి కనిపిస్తుంది, కంకి పెద్దగా పైకి కనిపించదండి. కనుక ఈ వరి వంగడం అధిక దిగుబడినిచ్చే వరి వంగడము. ఈ MTU 1262 అనే వంగడం యొక్క విత్తనాలు కావాలనుకున్న వారు స్క్రీన్ పైన ఒక ఫోన్ నెంబర్ ఇస్తానండి. ఆ ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి కావాలనుకున్నవారు తెప్పించుకోవచ్చు.